గండిపేట సీబీఐటీలో ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరింది. నిన్న బహిష్కరించిన స్టూడెంట్స్ ఇవాళ ఎగ్జామ్స్ బాయ్కాట్ చేశారు. కాలేజీ ఫీజును 2 లక్షలకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్టూడెంట్స్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పాత ఫీజులనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీబీఐటీ యాజమాన్య వైఖరికి నిరసనగా కాలేజ్ నుండి గండిపేట వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళనకు వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత కాలేజీలోనికి వెళ్లిన విద్యార్థులు ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు బైఠాయించారు. అయితే యుఎస్ నుంచి యాజమాన్యం వచ్చిన తర్వాత చర్చిద్దామని చెప్పడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు పెంచడం సరికాదని సరైన చర్య కాదు అన్నారు మంత్రి కడియం శ్రీహరి. సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకుని ఫీజులు పెంచిందని, కానీ ఇది సరైన పని కాదు అన్నారాయన. ఎఫ్ఆర్సీ ముందు ఒప్పుకున్నట్టుగా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎంత ఫీజు నిర్ణయించారో అంతే కట్టించుకోవాలని, ఏడాది మధ్యలో ఫీజులు పెంచి విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని యాజమాన్యాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఆర్సీ వాళ్ళు 1,13,500 ఫీ 2017-18 అకాడమిక్ ఇయర్కి ఫిక్స్ చేశారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి 2 లక్షల రూపాయలు కొరకు అనుమతి తెచ్చుకున్నారు. అంటే ఒకేసారి పిల్లలు అడ్మిషన్ అయినప్పుడు, ఇప్పుడు మధ్యలో అడుగుతున్న ఫీ దాదాపు 2x 100% పెరిగింది. తల్లిదండ్రులు కూడా దానికి ప్రిపేర్గా ఉండారు, స్టూడెంట్ కూడా దానికి ప్రిపేర్గా ఉండాడు. కాబట్టి ఈ మధ్యలో ఒకవేళ కోర్టు ఇచ్చినా కూడా మధ్యలో ఈ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది నోటిఫై చేసుకొని ఈ ఫీజులు ఇస్తారే మేము అడ్మిట్ చేసుకుంటామని చెప్తే బాగుంటుంది తప్ప ఇప్పుడు పిల్లలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. అయితే ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు, ఎఫ్ఆర్సీ వాళ్ళు కూడా మేము సమావేశం అవుతున్నాం. దాంట్లో ఈ రకమైన ఇష్యూస్ మీద ఏ రకంగా యాక్ట్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. సమీక్ష తర్వాత డీటెయిల్స్ చెప్తాం. కానీ నేను యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రైవేట్ ఇంజనీరింగ్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసేది ఒకటి, మీరు 2017-18 ఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీ స్ట్రక్చర్స్కు ఒప్పుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి పిల్లలకు అడ్మిషన్ ఇచ్చి తర్వాత కోర్టుకు వెళ్ళి ఆ ఫీ స్ట్రక్చర్ను హైక్ చేసుకొని మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఆ ఫీ కడితేనే మేము పిల్లలకు అలో చేస్తాము, లేకుంటే ఎగ్జామినేషన్కు పర్మిషన్ ఇస్తామని చెప్పడం భావ్యం కాదు. మీరు గతంలో ఒప్పుకున్న ఫీ స్ట్రక్చర్ని ఈ సంవత్సరానికి కొనసాగించి మీకు కావలసిన హైక్ ఏదైనా ఉంటే 18-19 ఎఫ్ఆర్సీ ముందుకు వచ్చి ఆ రకంగా మీ యొక్క ప్రజెంటేషన్ ఇచ్చి మీ అవసరాలను ఎఫ్ఆర్సీ ముందర పెట్టి ఫీని పెంచుకుంటే బాగుంటుంది తప్ప ఈ రకమైన డిస్టర్బెన్స్ మంచిది కాదనేది మాత్రము ప్రభుత్వ పరంగా నేను యాజమాన్యాలకు